గుండె మార్పిడి శస్త్రచికిత్సను మొదట నిర్వహించిన వైద్యుడు క్రిస్టియాన్ బెర్నార్డ్. పోస్ట్ కార్డును మొదట రూపొందించినది రోలాండ్ పౌల్. స్టెథోస్కోప్ను రూపొందించినది లెన్నెక్. శిలాజాల వయస్సు నిర్ధారించే రేడియో కార్బన్ డేటింగ్ను కనుగొన్నది డబ్ల్యూఎఫ్ లిబ్బే. ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసినది మైకేల్ ఫారడే. సామ్యూల్ కోల్ట్ ఆవిష్కరించిన వస్తువు రివాల్వర్. డిఎన్ఏ నిర్మాణంను మొదట తెలుసుకున్న శాస్త్రవేత్త వన్ మరియు టూ క్రిక్ వాట్సన్. సెల్ ఫోన్ను కనుగొన్నది మార్టిన్ క్రూపర్. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జత గుర్తించుము మైక్రోఫోన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్. లేజర్ కిరణాలను కనుగొన్నది చార్లెస్ హెచ్ టౌన్స్. సి లాంగ్వేజ్ అనే కంప్యూటర్ పరిభాషను రూపొందించినది డెన్నిస్ రిచి. రక్త వర్గాల వర్గీకరణను తెలియజేసినది లాన్స్ టేనర్. కృత్రిమ గుండెను రూపొందించినది విలియం కోల్ఫ్. ట్విట్టర్ను రూపొందించినది ఏదీ కాదు. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త లీవెన్ హక్. లిఫ్ట్ను కనుగొన్నది ఒటిస్. ఎక్స్ కిరణాలను కనుగొన్నది విలియం కె రాంజన్. న్యూట్రాన్ను కనుగొన్నది చాద్విక్. సైకిల్ను మొదట రూపొందించినది మెక్మెల్లన్. మూలకాల ఆవర్తన పట్టికలు రూపొందించినది మెండలీఫ్. బారోమీటర్ను మొదట రూపొందించినది టారసెలి. లైట్నింగ్ కండక్టర్ను కనుగొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటీఎం మిషన్ను మొదట రూపొందించినది జాన్ షెపర్డ్ బారన్. ఎయిర్ కండిషనర్ను కనుగొన్నది క్యారియర్. విటమిన్స్ను కనుగొన్నది హాఫ్కిన్స్. ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్నది కపానీ. సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నది హంప్రీ డేవి. షార్ట్ హ్యాండ్ను రూపొందించినది ఇస్సాక్ పిట్మాన్. ఫోటో కాపియర్ జెరాక్స్ను కనుగొన్నది కార్ల్సన్. 1971లో మొదటి వాణిజ్య మైక్రో ప్రాసెసర్ చిప్ను తయారు చేసిన కంపెనీ ఇంటెల్. గ్రహచలన నియమాలు ప్రతిపాదించినది కెప్లర్. సిటీ స్కాన్ను కనుగొన్నది గాడ్ఫ్రే ఔన్స్ఫీల్డ్. మొదటిసారి క్షీరదాలను క్లోనింగ్ చేసినది ఇయాన్ విల్మట్. కృత్రిమ జన్యువును రూపొందించినది హరగోవింద్ ఖోరానా. మొక్కల పెరుగుదలను గుర్తించే క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది జగదీష్ చంద్రబోస్. విటమిన్ సిని కనుగొన్నది
ఆల్బర్ట్ సెయింట్ జార్జ్. స్టెయిన్లెస్ స్టీల్ కనుగొన్నది హరి బ్రీర్లే. సిమెంట్ను కనుగొన్నది జోసెఫ్ ఆస్పిడిన్. ఎలక్ట్రిక్ జనరేటర్ను కనుగొన్నది మైకేల్ ఫారడే. వ్యాక్సినేషన్ కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. ఈ టెస్ట్లో మీకు వచ్చే మార్క్స్ అయినా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.